హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జనరల్ సైన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థౌజండ్ బిట్స్ పార్ట్ సిక్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా చూసిన వారు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆకాన్ క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ పొందగలరు అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయగలరు కింద డిస్క్రిప్షన్లో మా కొత్త ఛానల్ లింక్ ఉంది దానిని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ పొందగలరు ఫస్ట్ క్వశ్చన్ వన్ ట్వంటీ సిక్స్ బిట్ బేకరీలలో బ్రెడ్ వాడకంలో ఈ క్రింది వాటిని వినియోగిస్తారు బేకరీలలోని బ్రెడ్ వాడకంలో ఈ క్రింది వాటిని ఉపయోగిస్తారు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఈస్ట్లు బేకరీల బ్రెడ్ వాడకంలో ఈస్ట్లను ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ చేప మాంసం దేనికి ఆహారంగా పేర్కొంటారు చేప మాంసం దేనికి ఆహారంగా పేర్కొంటారు ఆన్సర్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ మెదడు చేప మాంసం మెదడుకు ఆహారంగా పేర్కొంటారు నెక్స్ట్ క్వశ్చన్ గేదెలకు ఆవులకు సోకే ప్రమాదకర వ్యాధి ఏది గేదెలకు ఆవులకు సోకే ప్రమాదకర వ్యాధి ఏది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గాలికుంటు వ్యాధి గేదెలకు ఆవులకు సోకే ప్రమాదకర వ్యాధి గాలికుంటు వ్యాధి నెక్స్ట్ క్వశ్చన్ తేనె పట్టులో ఫలవంతమైన ఆడయిగేది తేనె పట్టులో ఫలవంతమైన ఏది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ క్విన్ తేనె పట్టులో ఫలవంతమైన ఆడయిగా క్విన్ నెక్స్ట్ క్వశ్చన్ పాశ్చరైజేషన్ అంటే ఏమిటి పాశ్చరైజేషన్ అంటే ఏమిటి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పాలను శీతలీకరించి వెంటనే మరిగించి దానిలో సూక్ష్మజీవులను నశింప చేయడం పాలను శీతలీకరించి వెంటనే మరిగించి దానిలో సూక్ష్మజీవులను నశింప చేయడం నెక్స్ట్ క్వశ్చన్ స్పిగ్మో మనోమీటర్ని దీనికి ఉపయోగిస్తారు స్పిగ్మో మనోమీటర్ని దీనికి ఉపయోగిస్తారు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పీడనాన్ని రక్తపీడనాన్ని కొలవడానికి స్పిగ్మో మనోమీటర్ని రక్తపీడనాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రక్త వర్గాలను కనుగొన్నది ఎవరు రక్త వర్గాలను కనుగొన్నది ఎవరు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ల్యాండ్ స్టైనర్ ల్యాండ్ స్టైనర్ రక్త వర్గాలను కనుగొన్నది ల్యాండ్ స్టైనర్ నెక్స్ట్ క్వశ్చన్ వ్యాధి నిరోధకతకు పెంచే తెల్ల రక్త కణాలు వ్యాధి నిరోధకతను పెంచే తెల్ల రక్త కణాలు ఆన్సర్ లింఫోసైట్లు ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వ్యాధి నిరోధకతను పెంచే తెల్ల రక్త కణాలు లింఫోసైట్లు నెక్స్ట్ క్వశ్చన్ రక్తస్కందనలో తోడ్పడే పదార్థం ఏది రక్త తోడ్పడే పదార్థం ఏది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ప్లాస్మాలోని ప్రోథ్రాంబిన్ ప్లాస్మాలోని ప్రోథ్రాంబిన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏబి సార్వత్రిక రక్తగ్రహీత అనడానికి కారణం ఏబి రక్తవర్గం సార్వత్రిక రక్తగ్రహీత అనడానికి కారణం ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ప్రతి జనకాలు లేకపోవడం వల్ల ఏబి రక్తవర్గం సార్వత్రిక రక్తగ్రహీత అనడానికి కారణం ప్రతి లేకపోవడం నెక్స్ట్ క్వశ్చన్ మానవుడి ఎర్రక్త కణం జీవిత కాలం మానవుడి ఎర్రక్త కణాల జీవిత కాలం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మానవుడి ఎర్రక్త కణాల జీవిత కాలం నూట ఇరవై రోజులు వన్ ట్వంటీ డేస్ ఎర్రక్త కణంలో మరియు తెల రక్త కణాల నిష్పత్తి ఎర్ర రక్త కణాలు మరియు తెల రక్త కణాల నిష్పత్తి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫైవ్ హండ్రెడ్ ఈస్ట్ వన్ ఐదు వందల ఈస్ట్ ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ రక్తం రక్తనాళల్లో గడ్డ కట్టకుండా నిరోధించేది రక్తం రక్తనాళల్లో గడ్డ కట్టకుండా నిరోధించేది ఆన్సర్ హెపరిన్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ హెపరిన్ నెక్స్ట్ క్వశ్చన్ హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఏది హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఏది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఇనుము హిమోగ్లోబున్ లే ఉండడం మూలకం ఇనుము నెక్స్ట్ క్వశ్చన్ రక్త స్కందన జరగకుండా బ్లడ్ బ్యాంకులలో వినియోగించేది రక్త స్కందన జరగకుండా బ్లడ్ బ్యాంకులు వినియోగించేది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సోడియం సిట్రైట్ సోడియం సిట్రైట్ నెక్స్ట్ క్వశ్చన్ మానవుడిలో కేంద్రకరహిత కణాలు మానవుడిలో కేంద్రకరహిత కణాలు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఎరిథ్రోసైట్స్ మానవుడిలో కేంద్రకరహిత కణాలు ఎరిథ్రోసైట్స్ నెక్స్ట్ క్వశ్చన్ సీరం అంటే సీరం అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫెబ్రినోజెజన్ మరియు పోథ్రాంబిన్ లేకపోవడం ఫెబ్రినోజ ఫెబ్రినోజన్ మరియు పోథ్రాంబిన్ లేని ప్లాస్మాపుర నెక్స్ట్ క్వశ్చన్ ఆమ్లజన రహిత రక్తాన్ని రవాణా చేసే దమని ఆమ్లజన రహిత రక్తాన్ని రవాణా చేసే దమని ఆన్సర్ పుప్పుస ధమని ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మానవ హృదయంలో జటరికల సంఖ్య మానవ హృదయంలో జటరికల సంఖ్య ఆన్సర్ మానవ హృదయంలో జటరికల సంఖ్య రెండు నెక్స్ట్ క్వశ్చన్ చనిపోయిన ఎర్రక్త కణాలు శిథిలమయ్యే భాగం చనిపోయిన ఎర్ర రక్త కణాలు శిథిలమయ్యే భాగం ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ప్లీహం చనిపోయిన ఎర్ర రక్త కణాలు శిథిలమయ్యే భాగం ప్లీహం నెక్స్ట్ క్వశ్చన్ రక్తం సకాలంలో గడ్డ కట్టడానికి ఈ విటమిన్ అవసరం రక్తం సకాలంలో గడ్డకట్టడానికి ఈ విటమిన్ అవసరం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కే విటమిన్ విటమిన్ కే నెక్స్ట్ క్వశ్చన్ ఎర్ర రక్త కణాలు అధికంగా ఉత్పత్తి అయ్యే భాగం ఎర్ర రక్త కణాలు అధికంగా ఉత్పత్తి అయ్యే భాగం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఎముక మధ్య ఎర్ర రక్త కణాలు అధికంగా ఉత్పత్తి అయ్యే భాగం ఎముక మధ్య నెక్స్ట్ క్వశ్చన్ చేప గుండెలోని గదుల సంఖ్య చేప గుండెలోని గదుల సంఖ్య ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ రెండు చేప గుండెలోని గదుల సంఖ్య రెండు నెక్స్ట్ క్వశ్చన్ సరీసృపాలు ఉభయ చరాలలో గుండెలో గుండె గదుల సంఖ్య సరీసృపాలు మరియు ఉభయ చరాలలో గుండె గదుల సంఖ్య ఎంత ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మూడు సరీస్ రూపాలు ఉభయ చరాలలో గదుల సంఖ్య మూడు రక్తంలోని ద్రవ పదార్థం ఏది రక్తంలోని ద్రవ పదార్థం ఏది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ప్లాస్మా రక్తంలోని ద్రవ పదార్థం ప్లాస్మా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో